నమస్తే అండి, సత్యాస్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను గోంగూర నిలో పచ్చడి చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి కోసం ఒక 5 కట్టలు గోంగూర అండి. ఇది ఒక ప్యాన్లో ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ గోంగూరని బాగా వేయించుకోవాలి. ఇది గోంగూర వేగిన తర్వాత బాగా తగ్గిపోతుంది, 1 కప్ అయిపోతుంది. ఈ గోంగూర ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇది ఇలా బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని 1 కప్పులోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత దీన్ని తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత 1 కప్పు నిండా అయింది. దీన్ని బట్టి కారం అవి మనం వేసుకుందాం. ఇప్పుడు ఈ కప్తో కప్పుడు అయింది కాబట్టి దీంట్లో 1/4 వంతు అంటే 1/4 కప్పు, 1/4 కప్పు ఎండుమిరపకాయలు సరిపోతాయి. కారం ఎక్కువ ఉన్నట్లయితే మీరు కొంచెం తగ్గించుకోండి మిరపకాయలు. నాకు 1/4 కప్పు సరిపోయాయి. తర్వాత 1 చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని బాగా వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 డ్రై పాన్ పెట్టుకొని, ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు ఇలా వేగిన వీటిని తీసి 1 ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా దగ్గరయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇది నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుందండి. 1 కప్పు గోంగూరకి నేను చేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 కప్లో 1/4 వంతు మిరపకాయలు. ఇప్పుడు ఇది బాగా ఉడికి దగ్గర పడుతుంది, ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లార్చుకున్న ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకుని దీన్ని సపరేట్గా తీసేసేయాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే నలగవండి కాబట్టి విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు బాగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు, నేను 1 పెద్ద వెల్లుల్లిపాయని తీసుకున్నాను, అందులో 20 రెబ్బల వరకు ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లోనే చింతపండు, వెల్లుల్లిపాయ స్మెల్ మీకు నచ్చదు అనుకుంటే తగ్గించుకోవచ్చు, చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత దాంట్లో గోంగూర ముద్దను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే బెల్లం. బెల్లం మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే
స్కిప్ చేయొచ్చు, కానీ కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది. చింతపండు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసి కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ముద్దు ముద్దలు అవద్దు. ఇప్పుడు ఒక కడాయిలో 1/4 కప్పు వరకు ఆయిల్ పోసుకుని, ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 1/4 కప్పు వరకు ఆయిల్ పోసుకుని అందులో పప్పు కోసం శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, అలాగే ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఇవి కొంచెం వేయించాలి ఎర్రగా. మీకు పోపు తక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మీకు వెల్లుల్లిపాయలు ఆ పైన అవసరం లేదు అనుకుంటే అవి స్కిప్ చేయొచ్చు, కానీ గోంగూర పచ్చడికి వెల్లుల్లిపాయ బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు 1-2, కరివేపాకు కొద్దిగా, అలాగే ఇంగువ కూడా మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంగువ 1 స్పూన్ వరకు నేను వేసాను. ఇవన్నీ బాగా వేయించుకొని, ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా ఒక 20 నిమిషాలు, 1/2 అవర్ తర్వాత బాగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇలా చల్లారిపోయిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఇది 1 రోజు అయిన తర్వాత ఉప్పుని ఒకసారి చూసుకుని మనం తక్కువైతే వేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.